ఇకపోతే బోధను ప్రారంభించిన కాలంలో నేను ఆలోచించినటువంటి నా ఆలోచనలో ప్రాముఖ్యమైనది దయ్యం డెవిల్ ఈవిల్ యాంటీ స్పిరిట్ రకరకాల పేర్లు ఇక బైబిల్లో దుష్టాత్మ భ్రష్టాత్మ ఘటసర్పం క్రూరమృగం రకరకాల పేర్లతో దాని రూపాలు ఉన్నాయి ఇకపోతే బైబిల్ గురించి నేను ఆలోచించే కాలంలో బైబిల్ నేర్పి ఎన్నో బైబిల్ స్కూల్స్ ఉన్నాయి సండే స్కూల్స్ ఉన్నాయి వారానికి ఒకసారైనా అదేవిధంగా చర్చెస్ ఉన్నాయి లక్షలాది చర్చెస్ ఉన్నాయి లక్షలు లక్షలు ఎక్కడ చూసినా దేవుడి గురించే చెప్తారు బైబిల్లోని మాటలే అంటారు మరి దయ్యము అనే దాని గురించి ఈవిల్ అనే దాని గురించి ఏంటి ఎవరు ఏమి చెప్పలేదేంటి నేను ఆలోచించే తొలి రోజుల్లో సాటన్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సాటన్ అనే పదాలు విన్నాను అమెరికాలో ఇలాంటి దయ్యాన్ని నమ్ముకునే ఆరాధనలు చేసేవాళ్ళు ఉన్నారని వార్తల్లో చూసేవాడిని మన దేశంలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కానీ దయ్యాలు పాఠాలు దయ్యాలు పాఠాలు నేర్పించే బడులు కనిపించలేదు ఏదంటి మూఢనమ్మకాలు వాళ్ళు తర్వాత స్వాములు బాబాలు ఇలాంటి వాళ్ళకి గడ్డాలు మీసాలు పెంచుకొని బొట్లన్నీ పెట్టుకొని దయ్యాలకి పూజించే వాళ్ళు క్షుద్ర పూజలు అంటారు వాళ్ళు అట్లా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు అని మనం విన్నాం పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాలి నా పిల్లలు కనుక ఈ దయ్యం గురించి ప్రపంచంలో ఎవరు ఎక్కడ చెప్పలేదు కానీ దయ్యాన్ని గురించిన ఎన్నో సందర్భాలు కథల రూపేణ రాసి దయ్యాల సినిమాలు తీశారు అది నా వయసులో నేను కొంచెం పెద్దవాడిగా అంటే బిలో 20 ఇయర్స్ ఉన్న రోజుల్లో ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా అనే సినిమా హాలీవుడ్ వాళ్ళు రిలీజ్ చేశారు అది ఎప్పుడైతే ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా అంటే వాడు అర్ధరాత్రి వాడు దేశానికి ఒకప్పుడు రాజు వాడు చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత వాడిని ఒక పెట్టులో భద్రపరిచి అండర్గ్రౌండ్లో పెడతారు వాడిని ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా డ్రాక్యులా అనేవాడు ఒక రాజు డ్రాక్యులా వాడికి 2 కోరలు ఉంటాయి వాడు అర్ధరాత్రి 12 గంటలకి వాడు సమాధి పెట్టి తెరుచుకుంటూ బయటకు వస్తాడు వాడు అలాగని పట్టణంలో ప్రవేశిస్తాడు వాడు మాయలతో మంత్రాలతో బయటకు వస్తాడు వచ్చి ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఎవరినైనా మెడలు వంచి కాటు వేస్తాడు బ్లడ్ తాగుతాడు మొదటి రోజు బ్లడ్ తాగి వెళ్ళిపోయిన తర్వాత ఆవేళ చాలామంది బ్లడ్ తాగుతాడు ఆ రాత్రి మళ్ళా వేకువ ప్రారంభం అవుతుంది అనగా మళ్ళీ వాడు గుహలోకి వెళ్ళిపోతాడు వాడు పెట్టిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తలుపు వేసుకుంటాడు అదే నేను మొట్టమొదటిసారిగా హాలీవుడ్ మూవీస్లో ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా అది ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిందో ద ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా ద టేస్ట్ బ్లడ్ ఆఫ్ డ్రాక్యులా ద శాటనిక్ వర్స్ ఆఫ్ డ్రాక్యులా ఇలాగ 5 భాగాలు ఈ డైరెక్టర్ గారు ఈ సినిమాని 5 భాగాలుగా తీశారు అది పేరు మంచి పేరైనా గుర్తు రావట్లేదు ప్రియులారా ఇక దయ్యాల గురించి ఎవరో మనకేమీ చెప్పటం లేదు కనుక మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ ఉంది ఈ బైబిల్ అనేది సర్వ ప్రపంచానికి దేవుడిచ్చిన మెలకువ గ్రంథం అని కూడా నేను అనుకుంటాను మెలకువ ఎవరు ఎక్కడ చెప్పనిదే బైబిల్లో ఉన్న మహాజ్ఞానం అందుకే దీన్ని ఒక జ్ఞాని అంటాను ఇక లాభం లేదని
దయ్యం మీద పరిశోధన ప్రారంభించాను. ఈరోజు పరిస్థితులు బట్టి చూస్తే కరోనా కనిపించదు. కానీ అది ఎంటర్ అయిన తర్వాత మనుషులు చచ్చిపోతున్నారు. ఇది భౌతిక దేహానికి, అంటే మనం ధరించుకున్న ఈ శరీరానికి మృత్యువును తీసుకొచ్చి పెడుతుంది. ఇది ఈ కరోనా అనేది వైరస్, ఇదొక క్రిమి. ఇది దీని మైక్రోస్కోపుల్లో ఫోటోలు తీసి చూపించడం వల్ల గుండ్రంగా బాల్ లాగా అలాగ బొడుపులు ఉన్నట్టుగా కనబడుతుంది మనకు. అది కరోనా మొట్టమొదట్లోనే ఇది దీని ప్రారంభంలోనే దీనికి వాళ్ళు చైనా వాళ్ళు ఊహన్లో చైనా వాళ్ళు పెట్టిన పేరు కిరీటం. కరోనా అనే చైనా పదానికి అర్థం కిరీటం. క్రౌనా, కరోనా అనేది క్రౌనా, కిరీటమా? చావుకు కిరీటం ఏంట్రా బాబు అనుకున్నాను వాళ్ళు పెట్టిన పేరు బట్టి. అని వాళ్ళ తేడా ప్రపంచ దేశాలతో తేడా, వ్యాపారంలో తేడా, తెలివితేటల్లో తేడా, అక్రమార్జనలో తేడా, వ్యాపారాల్లో తేడా వాళ్ళండి. వాళ్ళంతా ఒకప్పుడు ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా చైనా, ద నెక్స్ట్ సెకండ్ కంట్రీ ఇండియా. వాళ్ళు ఎంత అత్యధిక జనాభా అయినా అతి కొద్ది కాలంలోనే, ఇంచుమించు ఒక 50 ఇయర్స్, ఒక 50-60 ఏళ్ళు గడిచేయో లేదో అగ్రరాజ్యంగా మారింది. కటిక దారిద్ర్యం అనుభవించే చైనా 60 ఏళ్ల తర్వాత అది అగ్రరాజ్యంగా మారిపోయింది. ఇలాంటి ప్రయోగాలు ఇలాంటివి చేయటం వల్ల ప్రియులరా, ఇకపోతే ఈ కరోనా అనేది కనిపించదు కానీ ఎలా వ్యాపిస్తుంది అనేది మన వాళ్ళు వ్యాపకాన్ని బట్టి చెప్తున్నారు. ఒక రోగితో ఒక వ్యక్తి మాట్లాడితే వాళ్ళ ఆ నోటు నుంచి, ఆ ముక్కు నుంచి, ఆ గొంతు నుంచి వచ్చే అణువులు ఎదురుగా ఉన్నవాళ్ళు మరి పీల్చటం వలన, లాక్కోవటం వలన ఆ వ్యాధి వీళ్ళకి వ్యాపించి అంటువ్యాధిగా మారిపోయింది. ఒకప్పుడు తుమ్మితే ఆ తుమ్ము దగ్గరగా ఉన్నవాళ్ళకి జలుబు వచ్చేస్తుంది. జలుబుకు తుమ్ముకు తమ్ముడున్నాడు కానీ ఆవలింతకు అన్నయ్య లేడంటారు. ఆవలిస్తారు నిద్ర వచ్చినప్పుడు. తుమ్ముకు తమ్ముడున్నాడు అంటే తుమ్మావంటే నెక్స్ట్ అడిగి వచ్చేస్తుంది పక్కోడికి. అంటే ఇంకొకటికి వచ్చేసిందంటే నీకంటే చిన్నోడు జూనియర్ అన్నాడు, అది తమ్ముడు. ఆవేళ్ళంత ఒకరు తీశారంటే మిగతా వాళ్ళు కూడా తీస్తుంటారు కానీ అంత ఎక్కువ ఉండవు, దానివల్ల పెద్ద నష్టం లేదు. ఆవేళ్ళంత రావడం నిద్ర, ఈడికి నిద్ర వస్తుంది కనుక ఆవేళ్ళంత ఈడి వల్ల నీకు ఆవేళ్ళంత వచ్చిందంటే దీనికి ప్రాణాపాయం ఏమీ లేదు. తుమ్ముకి తమ్ముడు ఉన్నాడు కానీ ఆవేళ్ళంతకు అన్నయ్య లేడు అన్నారు. అది నా చిన్నప్పుడు విన్న సామెత అండి అది. ప్రియులరా, ఈ వ్యాధి అంటువ్యాధిగా మారిపోయింది. అది వ్యక్తిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, మరో వ్యక్తులకి ఎలా ప్రవహించి వెళ్ళిపోతుందో తెలీదు. ఈరోజు కోట్ల మందిని మృత్యువాతావరణం, లక్షలాది మంది ప్రజలను మృత్యువులకు తీసుకెళ్ళిపోయింది, భూమిని విడిచి వెళ్ళిపోయారు. మహా అయితే 1-2 కోట్లు అనుకోండి, పోనీ ఎంతైనా వ్యాక్సిన్ వచ్చినంత వరకు 1-2 కోట్ల మంది అవుతారు అనుకోండి ప్రపంచవ్యాప్తంగా. కానీ సైతాను, ఈవిల్, డెవిల్, దెయ్యం, నరహంతకుడు అండి వాడు. నరుల హంతకుడు మా టీవీలో, TV9లో ఎపిసోడ్స్ చేసే రోజుల్లో నరహంతకుడు అనే ఎపిసోడ్ మాట్లాడాను. కనుక నరహంతకుడు అంటే వీడు నరసంహారమే. వీడి నరసంహారం కరోనా సంహారం కంటే పెద్దది.
మహమ్మారి అంటున్నారు, దీన్ని కబళిస్తుంది అంటున్నారు, అగ్రరాజ్యాలు చిగురుటాకుల్లో ఎండిపోతున్నాయి అంటున్నారు. బాగుంది కానీ ఇదే ఇంత గొప్పదని మీరు అనుకుంటున్నారా? కాదండి, దీనికంటే ఇంకా గొప్పది నరహంతకుడు. ఎక్కువ మర్డరర్, ఎక్కువ కూనీలు ఎవడ చేస్తాడో ఆడే కదండి గొప్ప మర్డరర్ అవుతాడు. అలా మర్డర్ అయిన వాడే సాతాన్, ఈవిల్ స్పిరిట్, ఈవిల్ డెవిల్. 760 కోట్ల మందిని చంపేశాడండి. కరోనా చావు ఇచ్చింది, మనిషి చావే, మనిషి వెంటనే చచ్చిపోతాడు, 2-3 రోజుల్లో చచ్చిపోతాడు, లేదా 14 రోజుల్లో చచ్చిపోతాడు, వదిలేయండి. మరి వాట్ అబౌట్ ఈవిల్? అందరూ చచ్చిపోతారండి. వాడు ఎంట్రీ అనేది ప్రపంచంలో మానవాళి శాస్త్రీయ పరిశోధనలకు దొరకనిది. ప్రపంచంలో ఏ శాస్త్ర పరిశోధనలకి అంతు చిక్కనిది. ఈవిల్ దెయ్యం, డెవిల్. 760 కోట్ల మందిని చంపేశాడు. వారు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ వారు మృతులే. ఇక దేవుని గ్రంథాన్ని పరిశీలించడం ప్రారంభించానండి. పరిశోధన, దెయ్యం మీద పరిశోధన పెట్టానండి. అప్పుడే దెయ్యమా దైవమా అనే టైటిల్ మాట్లాడాను. మొత్తం బైబిల్లో సాతాను గురించి ఎన్ని సందర్భాలైతే ప్రస్తావించాడు దేవుడు, అన్నీ బయటకు తీశాను. ఇకపోతే దయ్యాలు ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళ దగ్గరే ఉన్నాయి అనుకుంది అనుకుంటాం మనం. కొంతకాలంలో అనుకున్నాను, కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో కూడా దయ్యాలు ఉన్నాయనే సంగతి నాకు అర్థమైపోయింది. అంటే మాయ చేసింది ధనాన్ని. అందుకే పౌలు గారు అంటారు, సాతానా నీ తంత్రములను ఎరుగని వారము కాము. పౌలు గారికి తెలిసిపోయిందా సాతాన తంత్రం ఎలా ఉంటుందో? అంటే సాతాను తంత్రాలు ఉన్నాయి, అది దేవుని పిల్లలైన వారికి తెలుస్తాయి. ఆ తెలియటం అనేది బైబిల్ పరిశోధనలో మాత్రమే బయలుపరచబడతాయి అనే నిజాన్ని తెలుసుకున్నానండి. కరోనా వచ్చింది, ఎంటర్ అయింది, రావడం తెలీదు, ఎంటర్ అవడం తెలీదు, మరికొంతమందికి పాకేయడం తెలీదు. అది వచ్చిన వాళ్ళంతా వరుసగా లేచిపోతున్నారు. ఇలాంటి ఎన్నో వ్యాధులు కరోనాకు ముందు, సార్స్ వ్యాధి అని, టీబీ అని, ఎన్నెన్నో రకరకాల ప్రపంచంలో వ్యాధులు, కోట్ల మంది, లక్షల మంది చనిపోయారు. కానీ ఈవిల్, దీనికి మందేది? మందు లేదండి. దీనికి వ్యాక్సిన్ లేదండి, టీకా లేదు. పీకల వరకు మళ్ళీ చంపేస్తుందండి మంచి. మొట్టమొదట మాట్లాడి ప్రసంగం చేసే రోజుల్లో, చాలా కాలం, ఒక 20-30 ఏళ్ల క్రితం ప్రసంగాలు, అమ్మ చందమామ రావే, వచ్చేస్తుందా పిలిస్తే చందమామ? మనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానం బట్టి చందమామ రావే, దాని పేరే జాబిల్లి. జాబిల్లి రావే, కొండ ఎక్కి రావే. అంటే కొండల శిఖరాల్లో ఇప్పుడు కదలాగా ఉదయిస్తుంటుంది, కొండెక్కి రావే, కోటిపూలు తేవే. ఇవన్నీ పాట పాడుతుందండి, అన్నం తినిపిస్తూ పాట పాడుతుంది చందమామ రావే. పడుకోబెట్టే ముందు పాట పాడతారు, భోజనం పెట్టే ముందు పిల్లలకు పాట పాడతారు, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటిపూలు తేవే. అయిపోయిందండి. అన్నం తినడం లేదనుకోండి, పిల్లాడు కానీ అమ్మాయి కానీ చిన్నప్పుడు అన్నం తినలేదనుకోండి, బయటకు తీసుకొచ్చి అటు ఇటు అమ్మ తిరుగుతూ ఆడిని చంకలో ఆడిస్తూ, అదిగో బూచి అనగానే మనం బిత్తరపోయి చూస్తాం పిల్లలం కదండి, చిన్నప్పుడు తల్లి ఒడిలో బిత్తరపోయి చూడు బూచి అంటే అమ్మ మొక్క కవలికలు మారిపోయి బూచి అని అమ్మ నవ్వదు. మీరు గమనించండి, మీరు ఆడపిల్లలందరూ, తల్లులైన వాళ్ళందరూ పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు బూచి అమ్మో బూచి అమ్మో అమ్మో బూచి అమ్మో అమ్మో బూచి అంటే అమ్మో బూచి అనగానే
వాళ్ళ అమ్మ ముఖం చూసి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ భయపడిపోయి నోరు చాపేస్తాడ, అప్పుడు ముద్ద పెట్టేస్తుంది, బూచిస్తాడు. నువ్వు అరగ తిరగకపోతే, అన్నంగా నువ్వు తినకపోతే బూచి వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇంకంతేనండి, ఆ వేళ నుంచి ఆ బూచి అంటే ఏంటో తెలియదు మనకి. మన మనసులో ఏమండే, అది ఒక ముద్ర, చెరగనే ముద్ర, బూచి 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 అంటే దెయ్యం అని. ఇక ఆ మాదంగా అక్కడి నుంచి మనం చక్కగా బడికి వెళ్ళడం మొదలెడతాం. బడికి వెళ్ళేసరికి బడిలో పాఠాలు అనగనగా, ఒక రాజు, రాజుకు ఏడుగురు కొడుకులు. నేను చదువుకున్నానండి పాఠం, బొమ్మలతో ఉంటుంది. అనగనగా ఒక రాజు, రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళిరి. వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చిరి. ఏడు చేపలను ఎండబెట్టిరి. అందులో ఒక చేప ఎండలేదు. ఆ ఎండలేని చేప దగ్గరికి వచ్చి, ఎండిపోలేని చేప దగ్గరికి వచ్చి, చేప చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమీటు చాటొచ్చింది. గడ్డిమీటు చాటొచ్చింది. గడ్డిమీటు దగ్గరికి వెళ్తాడు రాజకుమారుడు. గడ్డిమీట ఎందుకు చాటొచ్చావు? నన్ను ఆవు లేదా దూడో మెయ్యలేదు. నన్ను తినిస్తే నీకు అడ్డుండను కదా, మరి నన్ను తినలేదు. అది ఆవు దగ్గరికి వెళ్ళింది, లేదు దూడ దగ్గరికి వెళ్ళాడు రాజు, రాజకుమారుడు. నువ్వెందుకు గడ్డిమీటను మెయ్యలేదు? నన్ను పాలివాడు, పనివాడు ఇప్పలేదు. నన్ను ఇప్పితే నేను వెళ్ళి మేటి తినేద్దును. పాలివాడా పాలివాడా నువ్వు ఎందుకు ఇప్పలేదు? మా పిల్ల ఏడుస్తుంది. ఏమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నని ఆవుని ఇప్పనేయకుండా చీమ కుట్టింది. ఏమే చీమ, ఎందుకు కుట్టావు అమ్మాయిని? నా బంగారు పొట్టలో వేలు పెడితే కుట్టనా? ఇది కదండి. అంటే అమ్మ ఎత్తుకొని సందమాను కొండలెక్కి పూలుదమ్మని, ఇదొక అబద్ధ పాట, మాయపాట, తప్పుడు పాట, లేని పాట. రెండోది అదే కదండి. రెండోది బడికి వెళ్ళాం, మళ్ళా అన్నం తినిపించేటప్పుడు, పడుకోబెట్టేటప్పుడు చందమామ రావే, అన్నం తినేటప్పుడు అదిగో పూచి, ఇదిగో పూచి, అమ్మో బాబోయ్ అదిగో పూచేసిస్తున్నాడు అనగానే మనం ఆ భయపడిపోయి బెంగెట్టేసుకొని పోతే పోయింది అన్నం తినేద్దామని అన్నం తినేస్తాం. రాజుగారు కొడుకులు ఏడుగురేటి, వేటకి వెళ్ళటమేటి, వేట అంటేటి? రాజు కొడుకులు రథాల మీద గుర్రాల మీద వెళ్ళి లేళ్ళు వేటాడతారు, దుప్పులను వేటాడతారు, సింహాలు వేటాడతారు, పులులు వేటా, చేపల రా మళ్ళీ ఏడుగురికి ఏడు చేపలే దొరికాయి. అంటే వీళ్ళు ఏం పట్టుకెళ్ళారు? గేలం పట్టుకెళ్ళారా? బాణాలు కాదు, గేలాలు. ఇటు ఒక్క చేప దొరికింది, ఏడు ఏడుగురికి ఏడు చేపలు దొరికాయి. అది ఎండబెడితే ఎండలేదా? ఎందుకంటదండి మిగతా ఆరెండిన తర్వాత? ఇవన్నీ బడిలోకి వెళ్ళినప్పుడు కూడా అబద్ధాల పాటలే. అమ్మ ఒడిలోనూ అబద్ధం పాటే, అన్నం తినిపించినప్పుడు బూసోడు పాటే. భయం అనేది మానవ సమాజంలో సాతానుగాడు తన మహా తెలివితేటలతో, ఈవిల్ స్పిరిట్, డెవిల్, ఇలాంటివన్నీ పుట్టించాడండి. కిందట ఏడాది లేదా అంతకుముందు ఏడాదో వైజాగ్లో ఓపెన్ యూనివర్సిటీకి బిల్డింగ్ దగ్గరగా వెనక భాగంలో షాదీఖానాలో మన సంతోష్ ఒక చక్కటి షార్ట్ ఫిల్మ్ తీస్తే అది ఓపెన్ చేశాడు, చూశాను. అప్పుడు నాకు దయ్యాలను కూడా ఎలా మనిషిలో ఎంటర్ అవుతున్నాయో, ఇప్పుడున్న గ్రాఫిక్స్ను ఉపయోగించుకొని ఏవైనా తీస్తే బాగుంటుంది, తీద్దాం అనుకుంటున్నాను, నాకు మంచి ఫోటోగ్రాఫర్స్ కావాలి, మంచి ఐడియా చెప్తాను, కథ భావం చెప్తాను, దయ్యాన్ని సమాజానికి చూపించగలగాలి, మనం చూపించగలగాలి,
करोना ने एलागैते समाजानिकि चूपिंचारु करोना ने एला चूपिंचारु इला चेतुलु एगैना ओक ब्लू ना शर्ट कलर लो इलागा एंदनैना क्लिप एवैना ఒకసారి చూడండి మన ఆ కరోనా మనకు కనబడదు కానీ వాళ్ళు గ్రాఫిక్స్ చేశారు దాన్ని కరోనా మనకు కనబడకపోయినా గ్రాఫిక్స్ చేశారు ఆ గ్రాఫిక్ ఎలా ఉంటుందో చూడండి మన మన మీదకి ఎలా ఎంటర్ అవుతుందో చూపిస్తాడు అబ్బాయి కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి అదిగో చూడండి ఆ రెడ్డిష్ చూపించాడు ఇప్పుడు అందుకు తుమ్ము వచ్చేసి చూసి ఆ చెయ్యిని చేతి ముక్కుకు తగిలించుకున్నాడు ఆ చెయ్యిని ఫ్లో లిఫ్ట్ డోర్కు నొక్కాడు అలా వచ్చాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ఆయనకి ఎంటర్ అయిపోయింది ఈ పెట్టికి ఎంటర్ అయింది పెట్టి నుంచి తీసుకుని అమ్మాయికి ఎంటర్ అయింది అమ్మాయి తన అది ఎడితేనది ఇదో సమోసా ఇలాగ పిజ్జా తింటుందో ఏదో మొత్తానికి అందరికీ చూసారు ఎలా కట్టిపోతుందో రెడ్డిష్ కానీ అది కరోనా ఎంటర్ అవటం ఇది చూసిన తర్వాత నాకు మొత్తం అంతా ఇలాగే సాతాను ఎంటర్ అవటం అనేది గ్రాఫికల్గా దేవుడు మంచివాడిని హాలీవుడ్లో ఉన్న వాళ్ళలాంటి వాళ్ళైతే ఈ గ్రాఫిక్స్ బాగా తీస్తారు కనుక అలాంటి నేర్పరగలిగినండి మన భారతదేశంలో మన పిల్లల్లో ఎవరైనా ఉంటే బాగుంటుందని నా మనసులోని ఆ భావాన్ని ఆ రోజు షాదికానలో మన ప్రిన్సిపాల్స్ అందరి డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ అందరి మధ్యలో చెప్పాను కుమార్ సంతోష్ వెంటనే హ్యాపీ అయిపోయాడు ఆ షార్ట్ ఫిల్మ్ చూపించాడు ఇక డాడీ అన్నది నేను ఎందుకు చేయకూడదు అని ఫోన్ చేశాడు డాడీ మీ ఊహలు మీ కళలు పండించడానికి నేను ఈ దయ్యం సినిమాకి మీరు ఎపిసోడ్లో మాట్లాడిన టీవీ నైన్ ఎపిసోడ్లో మాట్లాడిన నరహంతకుడు దయ్యం వాడికి దయ్యం పట్టిందంటే మనిషిని చంపేస్తున్నాడు వీళ్ళకి దయ్యం దేశానికి దయ్యం పట్టిందంటే పక్క దేశంతో యుద్ధానికి వచ్చేస్తున్నారు చైనా వాడికి దయ్యం పట్టిందంటే కరోనాను వదిలేశాడు వైరస్ను విడిచిపెడుతున్నాడు అమెరికాకు దయ్యం పట్టిందంటే చైనాతో యుద్ధం అంటున్నాడు పాకిస్తానుడు దయ్యం పడితే ఇండియాతో యుద్ధం అంటున్నాడు ఈ దయ్యాలు పడుతున్నాయి మానవాళిని 760 కోట్ల మందిని పట్టేశాయి పట్టిన వెంటనే కరోనా వలన చచ్చిపోతే చచ్చినోడితో ఆడ దగ్గర ఉన్న కరోనా మనకు కుదిరిపోయింది కానీ ఈవిల్ పట్టిందంటే నీకు భూమి మీద బ్రతుకున్నంతకాలం నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు చంపేయటమే వాళ్ళు చచ్చిపోరు నువ్వు చచ్చిపోవు బ్రతుకుతున్నారనే పేరు ఉంటుంది కానీ మీరు శవాలే అన్నాడు దేవుడు బైబిల్లో ప్రకటన 3:1 దేవుడు అంటున్నాడు నీ క్రియలు నాకు తెలుసు ఏమంటే జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవు నువ్వు చచ్చిన వాడితో సమానవరా అంటే మా ఆత్మ చచ్చిపోతే చచ్చిపోని మనిషిని బ్రతుకున్నాను కదా మనిషి ఆలోచించటానికి కానీ ఆ పాడు కోరికల నుండి ఆ పాడు ఆలోచనలో నుండి బయటికి వచ్చే మార్గం లేకుండా మూసేసింది మనిషిని మళ్ళా చెప్తాను ఏమా జీవించుచున్నావన్న పేరుడే వా నేను బ్రతికే ఉన్నాను కదా అంటే మనుషుడు కోరుకున్న 60-70 ఏళ్ల ఈ బ్రతుకు కోసం ఆలోచించాడే తప్ప శాశ్వతమైన చావు మరణం అది నిత్య మరణం శరీర మరణం కాదు అది ఆత్మ మరణం చూసారండి ఎలాంటి భయంకరమైన వ్యాధి నరజాతికి నరహంతకుడుగా మీ తండ్రి అయిన అపవాది సంబంధులు వాని దురాశలు నెరవేర్చగోరుచున్నాడు చిగోరుచున్నారు మీరు ఆది నుండి వాడు నరహంతకుడు దేవుడు పెట్టాడు పేరు వాడికి 8:48 ఎస్ యూఆర్ రైట్ 44 మీరు మీ తండ్రి యోహాను 8:44 మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు
ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు నా పిల్లలకు సత్యాన్ని తలకు ఎక్కనివ్వడు వాణి ఎందు అసలు సత్యం అనేది ఉంటే కదా వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి తంత్రములను అనుసరించి తంత్రాలు మంత్రాలు జంత్రాలు జంత్ర మంత్ర తంత్ర తన స్వభావం అనుసరించి మాటలాడును వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు నా పిల్లలందరికీ వాడే జనకుడు నా పిల్లలందర్నీ నరహంతకులుగా మార్చినవాడు ఆ నరహంతకుడు వాడే నేను ఒక పక్క నుంచి బైబిల్ చెప్తున్నాను మీరు నన్ను నమ్మరు ఎవరా పిల్లలారా మనం పోరాడనది శరీరాలతో కాదు మనం పోరాడనది శరీరాలు కాదు కనబడే వారితో కాదు శరీరాలు ఉన్న వారితో మన పోరాటం శరీరము లేని డెవిల్ ఈవిల్ ఈవిల్ స్పిరిట్ మరి వాడిని ఎలా చూపించాలి మనం మన వాడిని ఎలా చూపించాలి దీని గురించి నేను చాలా కాలం బాధపడుతుంటే కుమారుడు సంతోష్ డాడీ నేను ఒక ట్రయల్ వేస్తాను డాడీ అంతకంటే మహాభాగ్యం ఏం కొడుక చేయనైనా నాకు కూడా అదే కావాలి దేవుడేమైనా సహాయపడతాడేమో ఇందులో మనకి ఎందుకంటే అండి గ్రాఫిక్స్లో మూవీ తీయాలంటే కోట్ల రూపాయల ఖర్చు అండి ఈ మధ్య నేను తెలుగు డైరెక్టర్లు కానివ్వండి హాలీవుడ్ డైరెక్టర్లు కానివ్వండి చాలా మూవీస్ గ్రాఫికల్ మూవీస్ తీశారు లేని వాటిని కలిగి చేశారు అలాగే మన తెలుగులో బాహుబలి ఇలాంటివి గ్రాఫిక్స్ అవన్నీ ఎవడు ఏనుగుని ఏనుగు మీదలు గెంతేవాడు లేడు ఏమండి ఎద్దుల్ని గేదెల్ని ఆ దూడల్ని ఆపేవాడు లేడు అదంతా ఇక జనాలు అన్ని లక్షల మందిని తీసుకొని సైన్యంగా నిలబడి చైనా వాడు తప్పితే ప్రపంచంలో ఎవరు తగ్గలేదు ఏని గ్రాఫిక్స్ అలాగే మమ్మీ హాలీవుడ్లో తీశాడు వాడు అన్ని గ్రాఫిక్సే అలాగే స్కార్పియన్ కింగ్ అని తీశాడు అన్ని గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ చూస్తే కోట్ల రూపాయల ఖర్చు మల్టీ బిలియనర్ మూవీ అంటారు దాన్ని మల్టీ ట్రిలియన్ మూవీ అంటారు మిలియన్ డాలర్లు మల్టీ బిలియన్ డాలర్స్ మూవీ కోటానుకోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ సినిమాలకి మనం చూస్తే డబ్బును నమ్మని వాళ్ళం కుమార సంతోష్ మనం డబ్బును నమ్మని వాళ్ళం ఆ డబ్బు మన దగ్గర ఎందుకు ఉంటుంది నాయన పిలిచినా రాదు నువ్వా నువ్వు పిలుస్తున్నావు అంటే నన్ను బలేయడానికే పిలుస్తున్నావు నీ దగ్గరికి నేను రాను నన్ను మరి నా సపోర్ట్గా నువ్వు నిలబడతావా నా పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తావా చెప్పు నీ దగ్గర ఉంటాను సాతాను పవర్ చూపించిన చైనా దగ్గర ఉన్నాడు సాతాను పవర్ చూపించిన పాకిస్తాన్ దగ్గర ఉన్నాడు మరి మనం చూపిస్తామా పాదముల క్రింద చితుకు తొక్కుతామనే సంగతి మనకు తెలుసు నేర్చుకున్నాం దేవుడు మనకి ఇచ్చిన మాట తొక్కేస్తే మన దగ్గరికి వస్తుంది అది మీరే చెప్పండి ఒకసారి ఆ పోస్టర్ చూద్దామండి ఒకసారి నిన్నే నాకు కుమారుడు వచ్చి చూపించారు ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు వచ్చారు నాకు ఆ క్లిప్ చూపించారు నరహంతకుడు మరి ఇప్పుడు దెయ్యం కావాలంటే మరి ఇలాగే చూపించాలి మరి ఎందుకంటే చివరికి దెయ్యం ఎలాంటిదో ఏం చేయగలదో అనే క్లోజింగ్కి వెళ్ళే ముందు కనబడే వాటిని చూపించకుంటే మనం ఇలా చూపించకపోతే ఏమైనా కనబడుతుందంటే ఏం కనబడలేదంటారు మనోళ్ళు కనుక మన పిల్లలు చూడాలి సమాజం చూడాలి ఈ సమాజ మనుషులు చూడాలి దెయ్యం అంటే ఇలాగనే అనుకుంటున్నారు వాళ్ళు ఇక ఒక పాట చేయించాడండి
ఆ పాటను ఇంకా బాగా మారుస్తారు. ఒకసారి ఆ ఫస్ట్ చరణం విందామండి. ఆ పాట యొక్క ఫస్ట్ చరణం నేను చెప్పాను కదా, సన్నమోరావే, జాబిల్లరావే, కొండెక్కిరావే, కోడిపూలుతే, ఇలాంటి అబద్ధాలు చెప్పి బాల్యం నుండి బాల్యతనాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేశారండి తల్లిదండ్రులే, మనవాళ్లే, దయ్యానికి సపోర్టర్స్గా నిలబడి. ఓకే ప్లే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, కొట్టేస్తా దొంగ మొహం, తిను తినవే, నువ్వు తినలేదనుకో అదిగదిగో బూచోడొస్తున్నాడు. కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే, చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే, ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం, ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం. చందమామ కథలే చెప్పి చంటి పాప జోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే. నేను కన్న కలలో తనకొంతు తన వంతు ఏవైనా బయట పెట్టగలనేమో ఈవిల్ గురించని, ఇది ఒక్క సంతోషమేదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరూ కూడా నా కళలు పండిస్తారని మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. అందరూ, ఎవ్రీబడీ, ప్రతి ఒక్కరూ ఒక నెలలో 500 రూపాయలు, సంతోష్ అడిగింది 500 రూపాయలు, మళ్ళా ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి మరలా 2వ నెలలో 500 రూపాయలు చాలు. ఒక పర్సన్, ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఒక మనవరాలు, ఒక మనవడు, పెరహెడ్ నవంబర్ ఎండింగ్ 500, నవంబర్ ఎండింగ్కి 500,
ఇంకా వన్ వీక్ ఉంది. తర్వాత డిసెంబర్ ఎండింగ్ ఒక 500 ఫోన్, 1000, ఒక నెల 500, మళ్ళా నెల రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా 500. డాడీ, ఇవి పిల్లలు ఇవ్వగలిగితే నేను కొంతవరకు సక్సెస్ అవుతాను డాడీ అని కోరుకున్నాడు. కనుక మీ అన్నయ్య పనిలో ఉన్నాడు, చూసారుగా, స్టూడియోలోనే ఉన్నాడు చాలా వరకు. దీనికోసం ఏం చేశాడో చెప్పమంటారా? తన ఇంటిని 700,000, తన ఇల్లు మీదన ఆరాధనా స్థలం, ఒక బిల్డింగ్ అది మీకు తెలుసు కదా, విజయవాడలో బ్యాంకులో పెట్టాడు. బహుశా ఈవేళ బ్యాంకుకి ఇల్లు ఉంటాడు అనుకుంటున్నాను, అంటే అప్లై చేశాడు, లోన్ కూడా శాంక్షన్ అయింది. నేను పిలిచాను కొడుకుని, నిన్నటి దినాన్ని, బర్త్డే కదా, నా పిల్లలందరూ బర్త్డే వేడుకల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నా పిల్లలు అన్న సంతర్పణలో పళ్ళు పలహారాలు పంచటాలు, హాస్పిటల్లో రోగుల్ని రోగుల దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ పంచటాలు, అనాథలకి భోజనాలు పెట్టటాలు, బట్టలు పంచటాలు, బా పిడి సుందరరావు, ప్రపంచంలో ఎవరికి లేని ఘనత మీ డాడీకి, నాకు నా పిల్లలు ఇచ్చారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా పిల్లలందరూ ఆకాశవంత ఎత్తు నన్ను ఎత్తారు, గర్వపడిపోతున్నాను మీ గురించి. నేను ఈ స్వాతంత్ర్యాన్ని నేను ఉపయోగించుకొని మీ తండ్రిగా నేను ఇచ్చిన నా వాగ్దానం, నాకు చాలా బాధలు ఉన్నాయి నాయన. 1,25,00,000 షెడ్ నిర్మాణానికి ఖర్చు అయింది ఇప్పటికే, ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలీదు. ఏది ఏమైనా జనవరిలో నేను పిల్లల ఎగ్జామ్ డబ్బుల్లో 500,000 రూపాయలు నీకు ఇస్తాను అని మాట ఇచ్చాను, వాగ్దానం చేశాను. మీ తండ్రి కదా నేను, ముందు నేను చేయకపోతే నా పిల్లలు నా బాటలో రారు కదా. 5 లాక్స్, 500,000 మీ డాడీగా నేను ఇస్తాను, నువ్వు పని ప్రారంభించు. ప్రసన్న బాబు తర్వాత జాన్సన్ అన్నయ్య, ఉపేంద్ర అన్నయ్య, రాజేంద్ర అన్నయ్య మంచి మంచి అడ్వైజులు ఈ మూవీ కోసం పిల్లలు ఇచ్చారు. నేను ఎడితే అన్నయ్య మోదవలసలో నా పిల్లలారా, ఒక తండ్రిగా అన్నయ్యకు, సంతోష అన్నయ్యకు, అందరూ ఒక కుటుంబంలో 6 ఉన్నారా, 500 ఒకసారి కాదు, ఎక్కువ భారం మీ మీద పెట్టకూడదని, ఒకసారి కాదు, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక 500 పంపించండి, నెక్స్ట్ మంత్ ఎండింగ్కి వెళ్ళేసరికి ఒక 500 పంపించండి చాలు. లేదండి మేము ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నారా? యువర్ విల్ అండ్ విష్, నా పిల్లల ఇష్టం అది, నేను దీనికి బలవంతం చేయటం లేదు. మీరు పంపవలసిన అకౌంట్ నెంబర్ డైరెక్ట్ అన్నయ్యకే, ఈ సంతోష్ కుమార్ 0366100021007940, ఆంధ్ర బ్యాంక్, ఐఎఫ్సి కోడ్ ANDB 0000366, మంగళగిరి బ్రాంచ్. రెండోసారి, ఈ సంతోష్ కుమార్ అకౌంట్ నంబర్ 0366100021007940, ఆంధ్ర బ్యాంక్, ఐఎఫ్సి కోడ్ ANDB 0000.
దాతలు తరకు పేర్లన్నీ కూడా రాసుకుంటాడు. మర్చిపోకండి. సంతోషాన్ని పంపిన వెంటనే జీవన్ బాబాని కూడా పంపండి. అవన్నీ కూడా రికార్డెడ్గా ఉంచడానికి ప్రయత్నాలు చేయమన్నాను. మై డియర్ చిల్డ్రన్, మీ తాతయ్య కళలు మీరు పండిస్తారు. నాకు తెలుసు నా పిల్లల గురించి, నా పిల్లల గురించి నాకు తెలుసు. కథలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేశారు. మీ తాతయ్య ఒక విప్లవం వర్రా, మీ డాడీ ఒక విప్లవం. ఇంతవరకు సమాజం ఈ అబద్ధాల ప్రవాహంతో కొట్టుకుపోతుందో? మాయ మాటలతో, గారడీ మాటలతో, క్షుద్ర శక్తులతో, దయ్యాలు, భూతాలు, చిల్లంగి, రో రకరకాల మాయలు చేసి జనాన్ని మోసగిస్తూ నరహంతకుడిగా మార్చింది. చివరికి ఒకరినొకరు చంపుకుంటున్నారు. దేశం మీదకి దేశం యుద్ధానికి వచ్చి లక్షల మందిని చంపుకుంటున్నారు. కరోనా వైరస్ లాంటి పుట్టించి నరజాతిని నాశనం చేస్తున్నారు. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. దేవుని కోపం రగిలిపోతుంది. ఈ దేవుని కోపానికి దుష్టుడైన శత్రువు అయిన దేవుని సంతానాన్ని నరసంహారానికి పూనుకుంది సాతాను. దేవుని సంతానాన్ని నాశనం చేయాలనుకుంటుంది. మీరందరూ ప్రార్థన చేయాలి. ఈ ఫిల్మ్ తీయటానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళందరూ కూడా, మన పిల్లలు. మీరందరూ ప్రతి రాత్రి ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మరో మైలురాయిగా ఇక్కడ ప్రపంచానికి నిలబడాలి. ఈ మూవీలో ఈ కథను చెప్పడానికి మరి హైదరాబాద్ వెళ్ళి ఆ యాక్టర్లందరినీ కలుసుకునేటప్పటికి చాలా బాగుందండి. వాట్ ఏ వండర్ఫుల్ థీమ్ అండి థీము సినిమా వాళ్ళు. ఆ ఫోటో కెమెరామ్యాన్ వాళ్ళంతా కూడా అబ్బా చాలా వండర్ అండి మీరు. మేమే చాలా హ్యాపీ అయిపోతున్నాం. మంచి థీమ్ అండి, నెంబర్ వన్ థీమ్. ప్రపంచంలో ఎవరు ఇప్పటివరకు ఆలోచించలేదు. వాట్ ఈజ్ ఈవిల్ స్పిరిట్, వాట్ ఈజ్ ఈవిల్, వాట్ ఈజ్ డెవిల్. దెయ్యం అంటే సమాధుల్లో చుట్టగాల్చుకొని తెల్లచీర కట్టుకొని పాటలు పాడుకొని ఎర్రకళ్ళు వేసుకొని తిరుగుతుంది అనుకున్నా. దెయ్యం అంటే చాలా సాఫ్ట్గా కూల్గా ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. ఆ యాక్టర్స్ అందరూ తన్మయం చెందుతున్నారట. తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ కెమెరామ్యాన్లో పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయిపోతున్నారట. కొంతమంది ప్రొడ్యూసర్లు మాకు ఇచ్చేస్తారా అని అడుగుతున్నారట. వద్దు, బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ అంటే ఏంటో మీరు ప్రపంచానికి చూపించాలి. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. రిమూవ్.